లోని మొదటిసారిగా పూర్తి సురక్షిత నొప్పిలిని ఎండోస్కోపీ హరిణి హాస్పిటల్లో. నమస్కారం సీతాపతి గారు. నమస్తే మేడం. మనం మాట్లాడుకుంటున్నాం ఒరిగామి గురించి. అయితే ఈ ఒరిగామి లాగానే ఇంకా డిఫరెంట్ ఆర్ట్స్ ఉన్నాయా పిల్లల్లో క్రియేటివిటీ పెంచడానికి, కాన్సన్ట్రేషన్ పెంచడానికి, అలాగే ఎస్పెషల్లీ మొబైల్ ఫోన్స్ అవాయిడ్ చేయడానికి? ఉన్నాయి మేడం, చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. నేను ప్రత్యేకంగా గత 10 సంవత్సరాల పాటు వర్క్ చేస్తుంది ఏంటంటే చిన్నపిల్లల్లో మొబైల్ ఫోన్స్ దూరంగా ఉండడానికి, అలాగే వాళ్ళ సృజనాత్మకత పెంచడానికి రకరకాల ఆర్ట్స్ ఉన్నాయి. ఆర్ట్స్ కూడా గతంలో మనం చెప్పుకున్నాం, ఒరిగామి, కిరిగామి, మండాల ఆర్ట్ ఇలాగా. దీంతో కూడా మనం ఏంటంటే ఈరోజు బుక్ ఫోల్డింగ్ ఆర్ట్. ఓకే. ఈ బుక్ ఫోల్డింగ్ ఆర్ట్ ఏంటంటే మన ఇంట్లో చాలా రకాల ఓల్డ్ బుక్స్ ఉండిపోతే పని పారేస్తాం, డైరీస్ ఎక్కువగా ఉంటాయి. అవును. ఈ బుక్ను కూడా మనం అలా బుక్గా పారేయకుండా దాన్ని కాల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం మేడం. యాక్చువల్గా ట్రాన్స్ఫర్మేషన్ అంటే అంటే ఒక గొంగళి పురుగు ఉంటుంది మనకు తెలుసు, గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుకగా మారుతుంది. అవును. ఎప్పుడైతే మనం గొంగళి పురుగు ఉందనుకోండి, గబుకు గొంగళి పురుగు మీ దగ్గరికి వస్తే ఏం చేస్తారు? అసహ్యపడి పారేస్తాం. అంటే మనం ఏం చేస్తామంటే దాన్ని యాక్సెప్ట్ చేయం. కానీ అది కొన్ని రోజులు పోయిన తర్వాత దానికి ప్రాసెస్లో ఉంది, ఆ కుక్కుని బయటకు వచ్చి చాలా కష్టపడి బయటకు వచ్చిన తర్వాత బటర్ఫ్లై వస్తుంది, చాలా కలర్ఫుల్ ఉంటుంది. ఆ బటర్ఫ్లైని మనం ఏం చేస్తాము, రకరకాల బొమ్మలు పెట్టుకుంటాము, బటర్ఫ్లైతో ఆడుకుంటాము, చాలా చక్కగా ఎంజాయ్ చేస్తాం. కానీ అక్కడ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే గొంగళి పురుగు దగ్గర నుంచి సీతాకోక చిలుకు రావడానికి చాలా కష్టపడుతుంది బయట. అది ఎంత కష్టపడి ఎంత కష్టపడి ఎంత కష్టపడి బయటకు వస్తే అంత చక్కటి రంగులు ఎగురుతుందట. అది కష్టపడకుండా మనం వెళ్ళిపోయి చిన్న కట్ చేసి బయటకు తీయడానికి ప్రయత్నించాం అనుకోండి, అది దేనికి పనికిరాదు. సేమ్ అలాగే ఈరోజు మన పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచి అనేక రకాలుగా మనం సుఖపెట్టేస్తున్నాం. ఈ సుఖపెట్టకుండా కష్టపెట్టాలి. కష్టపెట్టడం అంటే బాధ పెట్టడం కాదు, రకరకాల పనులు, మంచి పనులు చేసి ప్రతిదీ కూడా వాడికి డబ్బు విలువ తెలియాలి, వాడి కష్టం విలువ తెలియదు, తండ్రి తల్లిదండ్రులకు కష్టం విలువ తెలియకుండా పెరుగుతున్నాడు. ఇటువంటివన్నీ తెలియడానికి అంటే మనం ఏం చేస్తుంటే రకరకాల ఆర్ట్స్ నేర్పించి ఆర్ట్స్ ద్వారా కూడా మనం వాళ్ళ నేర్పించి, ఎలాగంటే ఒక ఆర్ట్ కానీ బొమ్మ కానీ చేస్తున్నప్పుడు ఆ పిల్లల్లో కుదురుతన సహనం కానీ, పట్టుదల కానీ, సంకల్ప బలం కానీ ఇవన్నీ వస్తాయి. ఇవి కాకుండా మానసిక వికాసం కూడా పెరుగుతుంది. సో ఆ నేపథ్యంలో మనం ఏంటంటే ఈ రకరకాల ఆర్ట్స్లో ఒకటి బుక్ ఫోల్డింగ్ ఆర్ట్. ఈ బుక్ ఫోల్డింగ్ ఆర్ట్లో కూడా మన దగ్గర ఏవైనా ఓల్డ్ బుక్స్ ఏమైనా ఉంటే ఆ బుక్స్ తీసుకోవచ్చు, ఏ బుక్ అయినా తీసుకోవచ్చు. అంటే ఉపయోగకరంగా లేని పుస్తకం, అంటే ఉపయోగకరం అంటే బాగా ఓల్డ్ అయిపోతుంది పారేస్తాము, లేకపోతే డైరీస్ ఉంటాయి, ఓల్డ్ డైరీస్ మన దగ్గర దొరుకుతాయి. ఈ డైరీస్ మనకు తెలుసు ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ ఇయర్కి అయితే. కానీ గతంలో కొంతమంది అంటే ప్రతి డైరీలో కూడా రోజు జరిగే విషయాలు దాచుకుని దాచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓల్డ్ డైరీస్ కానీ ఓల్డ్ బుక్స్ కానీ తీసుకోవచ్చు. ఇది ఎందుకు ఓల్డ్ అంటే పిల్లవాళ్ళకు కూడా అంటే వేస్ట్ మెటీరియల్ దగ్గర నుంచి, ఇన్ఎక్స్పెన్సివ్ మెటీరియల్ నుంచి ఒక వండర్ఫుల్ మెటీరియల్ తయారు చేయొచ్చు అనే కాన్సెప్ట్ కూడా మనం దీంట్లో ఇందులో తెలుస్తుంది. ఇందులో ఈ బుక్ ఫోల్డింగ్ ఆర్ట్లో ఏంటంటే ఇది బేసిక్ మోడల్స్ మనం నేర్పిస్తాము, బేసిక్ కూడా అడ్వాన్స్. ఫస్ట్ అసలు ఎలా చేస్తున్నామో చూద్దాం. దీన్ని చేసినప్పుడు అంటే ఈ బుక్ ఫోల్డ్ తీసుకున్న తర్వాత ఇందులో రకరకాల మోడల్స్ ఉంటాయి. ఇందులో బేసిక్గా పిల్లవాడికి అంటే ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఒక పేపర్ ఉంటుంది, ఫస్ట్ పేపర్ని ఒక షేప్ ఇస్తాం. ఓకే. అదే షేప్ని సేమ్ కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళిపోతే ఎంటైర్ బుక్ను అయితే ఒక అద్భుతమైన మోడల్ వస్తుంది. ఇందులో అబ్స్ట్రాక్ట్ మోడల్స్ వస్తాయి, ఫ్లవర్ వాజ్ మోడల్స్ తీసుకోవచ్చు, హట్ మోడల్స్ చేసుకోవచ్చు, అలాగే కాకుండా ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లోకి వెళ్ళిపోయిన తర్వాత హ్యూమన్ ఫేస్ కూడా తయారు చేసుకోవచ్చు. మనం తన క్లిప్పింగ్స్లో చూపిద్దాము ఆ వీడియో క్లిప్పింగ్స్, అలాగే మన A to Z లెటర్స్. కానీ అవన్నీ చేయడానికి చాలా టైం పడుతుంది, 3 డేస్ 4 డేస్ పడుతుంది డిజైనింగ్ చేసుకోవాలి. కానీ సరదాగా కూడా మన ఇంట్లో మోడల్స్ తయారు చేసుకోవచ్చు. ఇది అసలు మోడల్ ఎలా తయారు చేస్తామో ఒకసారి చూద్దాం. డెఫినెట్గా చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ బుక్ ఉంటుంది కదా, ఒక ఫస్ట్ పేజ్ తీసుకుంటాము, ఇక్కడ నుంచి ఒక ట్రయాంగిల్ ఫోల్డ్ చేస్తాం. ఓకే. నేను చెప్పేవన్నీ కూడా ట్రయాంగిల్సే ఉంటాయి, ఒరిగామి తీసుకున్నా ఏం తీసుకున్నా సరే మ్యాథమెటికల్గా ఉంటాయి. ఇక్కడ ట్రయాంగిల్స్ ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్తాం. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేస్తాం, ఇది ఒక పాలిగాన్గా తయారు చేస్తాం. ఎప్పుడైతే ఇలా తయారు చేస్తున్నామో చేసిన తర్వాత సేమ్ ఇది ఎలా ఉందంటో పిల్లలు సేమ్ అదే ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసేటప్పుడు ఉంటే వాడికి 2 ఐస్ కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, వాడి హ్యాండ్స్ మూమెంట్ చూడాలి. అప్పుడు ఏమవుతుంది, ఐకి హ్యాండ్కి కోఆర్డినేషన్ ఏర్పడుతుంది. ఈ ఫైన్ మోటార్ స్కిల్స్, గ్రాస్ మోటార్ స్కిల్స్ వేస్తుంది. నెక్స్ట్ ఇంత పెద్ద బుక్ను చెయ్యాలి అంటే వాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సహనం కావాలి. సహనం చే వాడికి ఏంటంటే ఏం ఫోల్డ్ చేస్తాంలే అని కాకుండా మనం ఏం చేయాలి, పక్కన కూర్చుందన్న ఫస్ట్ చెయ్యి, సెకండ్ చెయ్యి, చాలా బాగా చేస్తావు, అద్భుతంగా తయారు చేస్తావు అని చెప్తూ ఉండాలి. ఇలా చేస్తున్నప్పుడు ఎప్పుడైతే వస్తుందో వాడికి రాను రాను ఒక 2 మోడల్స్ చేసినంత వాడికి పట్టుదల పెరుగుతుంది. ఎప్పుడైతే పడుతుంది, ఏంటి నేనెంత సేపు చేయలేను, బోల్డెన్ మోడల్స్ చేస్తాను కదా ఫోల్డ్ చేస్తాను. ఇలా ఒక్కొక్క పేజ్కు ఇలా ఫోల్డ్ చేస్తుంటే ఈ ఫోల్డింగ్లో కూడా ఫస్ట్ ఈ మోడల్ చూపించామండి, దీని తర్వాత దీన్ని అనేక రకాలుగా ఫోల్డ్ చేయొచ్చు. సేమ్ సీక్వెన్స్లో ఫోల్డ్ చేయండి. ఇది కరెక్ట్ పాయింట్ మీరు చెప్పాలి. ఇది మనం ఏంటంటే పిల్లవాడు చూడగానే వాడు చూడగానే వాడు చెప్పాలి,
ఇది సీక్వెన్స్ వచ్చింది అని. ఎప్పుడైతే సీక్వెన్స్గా చేస్తూ ఉంటే ఏదైనా పనిని కంటిన్యూస్గా అదే పని చేస్తే అలవాటుగా మారుతుంది, ప్లస్ ప్రాక్టీస్ అవుతుంది. ఈ ప్రాక్టీస్ ఎప్పుడైతే వాడికి అవుతుందో ఆ సీక్వెన్స్ తెలిస్తే ఆ సీక్వెన్స్ని కూడా చేసేటప్పుడు కూడా ఎగుడు దిగుడు లేకుండా చక్కగా అన్నీ కూడా ఒక ఆర్డర్. అంటే తనకి ఏంటంటే ఒక రెండు మూడు బొమ్మలు చేయగానే ఆహా ఈ ఫోల్డ్లో చేస్తే ఈ విధంగా వస్తుంది, ఇలా చేసుకోవచ్చు అని. ఎప్పుడైతే పిల్లవాడికి ఇలా రాగానే ఆటోమేటిక్గా ఇది చేయడానికి ఇట్ విల్ టేక్ హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ టైం పట్టినప్పుడు ఆటోమేటిక్గా వాడు మొబైల్ ఫోన్స్ని దూరంగా ఉంటాడండి. మొబైల్ ఫోన్స్ దూరంగా ఉండడం వల్ల వాడికి ఏమవుతుందంటే ఆ మొబైల్ ఫోన్స్ వచ్చే రేడియేషన్ తలకు ఎఫెక్ట్ తగ్గిపోతుంది. ప్లస్ దీని ద్వారా అంటే పిల్లవాడికి విజన్ పెరుగుతుంది. మనం ఎప్పుడైతే మొబైల్ ఫోన్స్ వాడతాం విజన్ తగ్గుతుంది, ఇది విజన్ పెరుగుతుంది. అలాగే పిల్లల్లో ఏంటంటే ప్రాబ్లం సాల్వింగ్ ఎబిలిటీ కూడా వస్తాయి. ప్రాబ్లం సాల్వింగ్, డెసిషన్ మేకింగ్, ఇవన్నీ కూడా చాలా రకరకాలుగా అనేక రకాల బెనిఫిట్స్ వస్తాయి. ఎప్పుడైతే పిల్లవాడికి మన దగ్గర ఉన్న ఒక వేస్ట్ మెటీరియల్ని చూస్ చేసుకుని ఆ వేస్ట్ మెటీరియల్ నుంచి మంచి ఎక్స్పెన్సివ్ వాల్యుబుల్ మెటీరియల్ తయారు చేయొచ్చనే భావన తెలుస్తుంది. అలాగే ఇటువంటి చాలా మంచి మంచి మోడల్స్ చేసి పిల్లవాడిని ఒక చిన్న ఎగ్జిబిషన్ పెట్టించి స్కూల్ వాళ్ళకైనా చేసి ఇవి కూడా సేల్ చేయొచ్చండి. యాక్చువల్గా ఫారెన్లో చూస్తే ఈ బొమ్మలకు ఒక్కొక్క దానికి $10, $20, $50 కూడా ఇస్తారు. ఓకే, అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఏంటంటే వాళ్ళు చదువుకుంటున్నప్పుడు కూడా సైడ్ బిజినెస్గా కూడా ఇవి చేస్తారు. ఒక్కొక్కరు హాలిడేస్ వచ్చినప్పుడు ఇందులోనూ కొన్ని అడ్వాన్స్డ్ మోడల్స్ ఉంటాయి. అడ్వాన్స్డ్ మోడల్స్లో ఎలా చేస్తామంటే ఇది చేసిన తర్వాత మీ ఫేస్ ఏదైతే మన ఫేస్ కానీ ఏదైనా తీసుకుని ముందు కంప్యూటర్లో దాన్ని డిజైన్ చేసి దాన్ని ఈచ్ దాన్ని సెగ్మెంట్స్ కింద డివైడ్ చేస్తాము. ఆ సెగ్మెంట్స్ కింద డివైడ్ చేసిన తర్వాత ఆ సెగ్మెంట్స్లో మన షేప్ ఏదొస్తుంది, ముక్కుకి ఎంత వస్తుంది, కన్నుకి ఎంత వస్తుంది, ఈ విధంగా డిజైన్ చేస్తామండి. ఇవన్నీ డిజైన్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈచ్ పేజ్కి ఎక్కడెక్కడ కావాలో స్కేల్ తీసుకుంటాం. స్కేల్ తీసుకుని ఐడెంటిఫై చేస్తాం. అలా ఐడెంటిఫై చేసిన తర్వాత లాస్ట్లో ఆ ఫేస్ సిస్టమ్ అంతా వచ్చిన తర్వాత దాని ప్రకారం చేస్తాం. అక్కడ అలా చేయగానే మొత్తం ఎంటైర్ బుక్ అంతా ఓపెన్ అవ్వగానే ఇంత లావు బుక్గా ఎప్పుడైతే తయారవుతుందో ఆ లావు బుక్ని మీరు చూడగానే ఆటోమేటిక్గా మీకు మోడల్ తెలుస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఏంటంటే నెంబర్ ఆఫ్ బుక్ పేపర్స్ అన్ని కూడా మనం ఫోల్డ్ చేసుకోవాలంటారా? అన్ని ఫోల్డ్ చేస్తాం. ఓకే, ఎప్పుడైతే పిల్లవాళ్ళు కూర్చోబెట్టి ఇవన్నీ చేయాలన్నా అని చెప్తే ఆ టైంను స్పెండ్ చేస్తారు. ఓకే, చాలా మంది పిల్లలు ఏంటంటే 10 నిమిషాలు కూడా కూర్చోవట్లేదండి. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒక దగ్గర 10 నిమిషాలు పేరెంట్స్ అందరూ కంప్లైంట్ అదే, మా వాడు 10 నిమిషాలు టెక్స్ట్ బుక్ దగ్గర కూర్చోవట్లేదు, కనీసం కూర్చో అటు ఇటు గెంతుతుంటాడు, ఇచ్చేస్తుంటాడు. అలాగే మొబైల్ ఫోన్ ఇచ్చారనుకోండి, అవర్స్ టుగెదర్. మీరు కావాలంటే మొబైల్లో కూడా ఒక యాప్ ఉంటుందండి, యాప్లో ఉంటే మీరు చూడండి స్క్రీన్ అవర్స్ 4-5 అవర్స్ స్పెండ్ చేస్తున్నారండి. ఎస్ సార్, స్క్రీన్ అవర్స్ మీరు స్పెండింగ్ కూడా మీకు అందరూ తెలుస్తుంది. ఉందండి, ఇది ఇలాగా చేసుకుంటూ వెళ్ళిపోతాము. చేసుకున్న తర్వాత ఫైనల్గా అంటే క్యూట్ మోడల్ తయారు చేశాను చిన్న చిన్నది. సో మీరు ఇలా చూస్తే అంతా ఓపెన్ చేస్తే చూసారు కదా, ఇది ఒక హట్ మోడల్ అన్నమాట, హట్ లాగా. దీన్ని కూడా చిన్న డిజైన్ చేసుకుని దీని మీద మనం డిజైన్స్ అని చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకటి కాదు, మన క్లిప్పింగ్స్లో చాలా బొమ్మలు చూపిస్తాము. అందులో కూడా యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ రకరకాలు, ఇంకా అంటే ఒక ఆర్ట్ అనేది ఒక స్టార్ట్ అయిన తర్వాత దెర్ ఈస్ నో ఎండ్ అన్నమాట. చూస్తున్నాం. సో ఈ ఆర్ట్ ద్వారా కూడా మన పిల్లల్ని ఫోన్కి దూరంగా ఉంచవచ్చు అంటారు? అవును మేడం, తప్పకుండా. అండ్ అలాగే మరి ఈ ఆర్ట్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా అవ్వచ్చు? అండ్ ఈ ఆర్ట్ నేర్చుకోవాలంటే మనం ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం. ఎక్కువగా ఇటువంటి ఆర్ట్ అన్ని కూడా సమ్మర్లోనే, ఎందుకంటే పిల్లలు బాగా ఎడిక్ట్ అయ్యేది ఎక్కువ స్పెండ్ చేసే సమ్మర్లోనే. ఇక్కడ మామూలు రోజుల్లో మార్నింగ్ వెళ్తున్నారు, ఈవినింగ్ వస్తారు కనుక. కాబట్టి సమ్మర్లో మనం ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లో కండక్ట్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే క్లాసెస్ కండక్ట్ చేస్తాం. క్లాసెస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటి, ఈ స్క్రీన్పై ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేస్తే మా టీమ్ మెంబర్స్ దాని తాలూకు డీటెయిల్స్ అని చెప్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.